नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అనదర్ ఇంట్రెస్టింగ్ కేస్ మీకు బ్రీఫ్ చేయదలుచుకున్నాను. ఇది మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించింది. మీ అందరికీ తెలుసు ఆర్బిఎల్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అని రిజిస్టర్డ్ ముంబై రిజిస్ట్రేషన్లో అబౌట్ 1943లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి టోటల్ ఎంప్లాయీస్ అబౌట్ 6000 ఎంప్లాయీస్ ఉన్నారు. టోటల్ రెవెన్యూ ఒక 1 బిలియన్ వరకు రెవెన్యూ ఉన్నది అండ్ దీని అసెట్స్ అబౌట్ 80,000 crores వరకు ఉన్నది. ఈ ఆర్బిఎల్ బ్యాంక్కి సంబంధించిన ఫ్రాడ్ ఏదైతే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఉన్నదో దాన్ని క్లుప్తంగా మీకు బ్రీఫ్ చేస్తాను. సో ప్రధానంగా ఈ ఆర్బిఎల్ బ్యాంక్లో కొందరు ఎంప్లాయీస్ వీళ్ళు పనిచేశారు. వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్తోని ఒక ఫేక్ కాల్ సెంటర్ మనకి వీళ్ళు రన్ చేశారు. దే పోస్ట్ దెమ్సెల్స్ యాజ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ వీళ్ళు ఒక ఫేక్ కాల్ సెంటర్ రన్ చేసి టోటల్ దేశవ్యాప్తంగా మనకి 3 కోట్ల వరకు ఇందులో చీట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి చూస్తే ఈ 2 ఫేక్ కాల్ సెంటర్స్ మీద మన సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ శ్రీనివాస్ అండ్ హిస్ టీమ్, దెన్ ఆల్సో మన డీసీపీ రోహిణి గారు అండ్ డీసీపీ లావణ్య గారు ఆధ్వర్యంలో ఒక 2 ఈ ఫేక్ కాల్ సెంటర్స్ మీద మనం రేడ్ చేశాము. ఇది ఫస్ట్ ఫేక్ కాల్ సెంటర్ ఉత్తమ్ నగర్ ఆఫ్ ఢిల్లీ లోని లొకేట్ అయ్యింది. అక్కడ 9 పర్సన్స్ని అరెస్ట్ చేశాము. సబ్సిక్వెంట్గా మనకి ఇన్పుట్ డెవలప్ చేసి అనదర్ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్ మనకి ఉజ్జయిన్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనం ఒక రేడ్ చేసి అక్కడ అదర్ కంట్రీస్లో కూడా ఇప్పుడు దాకా ఈ ఆర్బిఎల్ ఫ్రాడ్లో అబౌట్ 166 కేసెస్ వరకు రిజిస్టర్ అయ్యి అవ్వడం జరిగింది. టోటల్ మనకి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మనకి 23 పీపుల్, ఇంకా అబౌట్ 7 పీపుల్ ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఓకే, దెన్ ఇందులో మనం చూస్తే ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్లో మనకి 15 లాక్స్ వరకు మనీ ఫ్రీజ్ చేశాము బ్యాంక్స్లో. దెన్ అబౌట్ 3 కార్స్ అంటే ఒక బీఎండబ్ల్యూ, స్కార్పియో అండ్ హుండై కార్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇట్లానే బైక్స్, దెన్ ఆధార్ అండ్ పాన్ కార్డ్స్ మీరు చూస్తే ఇక్కడ అబౌట్ 865 ఆధార్ అండ్ పాన్ కార్డ్స్ కూడా మనకి సీజ్ చేసినాము. ఇంతేకాకుండా సిమ్ కార్డ్స్ అబౌట్ 1000 సిమ్ కార్డ్స్ కూడా యు కెన్ సీ, అవి కూడా సీజ్ చేసినాము. చెక్స్ అబౌట్ 37, దెన్ పాస్బుక్స్ అబౌట్ 7 పాస్బుక్స్ వరకు మనము సీజ్ చేసినాము. అబౌట్ 34 మొబైల్ ఫోన్స్, దెన్ రబ్బర్ స్టాంప్స్ అబౌట్ 7 అండ్ పిఓఎస్ మెషిన్స్ 3 అండ్ బయోమెట్రిక్ మెషిన్స్ కూడా 3 మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము చాలా అద్భుతంగా ఆఫీసర్స్ మనకి పనిచేశారు. ఇందులో లాట్ ఆఫ్
ఎఫర్ట్ హెస్ ఆల్సో గాన్ ఇన్. ఇందులో అద్భుతంగా పనిచేసిన ఆఫీసర్స్ మనకి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఎస్ఐ వినాయక్ రావు, పీసీస్ నందు యాదవ్, వెంకటేష్, రాజు రాథోడ్, దెన్ వెంకటేష్, దెన్ ఫయూమియా, సూరజ్ సింగ్, రాజా రమేష్, సాయి కిరణ్ రెడ్డి, దెన్ అర్షద్ అలీ, సందీప్ రెడ్డి, కార్తిక్ కుమార్, ఎం సురేష్ కానిస్టేబుల్స్, దెన్ మహేష్, దెన్ కవిత ఉమెన్ పీసీస్, వీళ్ళు కూడా అద్భుతంగా మనకి పనిచేయడం జరిగింది. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 6 వెబ్సైట్స్ వీరు మర్చెంట్ వెబ్సైట్స్ వచ్చి రెడీ చేశారు. దానికి ముందల్లా ఫస్ట్ వచ్చి ఒక NoBroker.com లో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్లే వెబ్సైట్స్ రెడీ చేసి దాంట్లో పర్చేస్ చేయడం మొదలు పెట్టారు. క్రెడిట్ కార్డ్ వచ్చి ఎవరిది ఉంటుందో విక్టిమ్ది ఉంటుంది, ఆ డీటెయిల్స్ పెట్టుకొని పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసుకుని ఆ అమౌంట్ను వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇలా చేశారు. దీంట్లో మనకు దీపకర్ని అక్యూజ్డ్ వచ్చి ఉజ్జయిన్లో మనం లాస్ట్గా పట్టుకున్నాము. ఇంకా అతను కూడా 5 to 6 కాల్ సెంటర్స్ పెట్టి ఉన్నారు ఢిల్లీలో అని మనకు తెలిసింది. ఇంకా అతను కస్టడీ తీసుకొని అది కూడా పోయి రైడ్ చేయాల్సింది ఉంటుంది. దీంట్లో మనకు కాల్ స్పూఫింగ్ కూడా ఒక అప్లికేషన్ 2 అప్లికేషన్ వాడడం జరిగింది. అది కూడా మనం ఒక అక్యూస్డ్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సేమ్ ఈ కేసుకు ఇంకొక కేసుకు కూడా లింక్ ఉంది, సో దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. మనకు సార్ చెప్పినట్టు 34 కేసెస్ సైబరాబాద్ కమిషనరేట్లో మాత్రం వీళ్ళు చేసినారు. ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో 166 కేసెస్ ఉన్నాయి, బట్ ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాము ఎన్ని కేసెస్ చేశారని చెప్పి. దీంట్లో మనకు కంప్లైంట్కు విక్టిమ్కి ఎలా కాల్ వచ్చిందంటే, మనం క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మీకు కొత్తగా క్రెడిట్ కార్డ్ వచ్చింది, అది యాక్టివేట్ చేయాలంటే మీరు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో చేయాలని చెప్పి ఫస్ట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత మొత్తం క్రెడిట్ కార్డ్ నంబరు తీసుకున్నారు. దాని తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కోడ్ వచ్చిందంటే అది నథింగ్ బట్ ఓటీపీ అండి. ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీను షేర్ చేయమని చెప్పినారు. షేర్ చేసిన తర్వాత వాళ్ళకు మోర్ దెన్ 97,000 లాస్ అయింది. ఇది జరిగిన విక్టిమ్కి జరిగిన ప్రాసెస్ అండి. దీంట్లో మనకు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదని చూస్తే, మనకు అక్యూస్ను పట్టుకున్న తర్వాత మెయిన్ అక్యూస్డ్ లైక్ A1 and A2 దీపక్ అండ్ విశాల్ను పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంతకుముందు బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుంది, బ్యాంక్లో ఎలా పనిచేస్తారు, క్రెడిట్ కార్డ్స్ ఎలా తీసుకున్న తర్వాత ఏమేమి ప్రాసెస్ ఉంటుంది అదన్నీ తెలుసుకుని తర్వాత వాళ్ళు ఒక కాల్ సెంటర్ నియమించారు. దానికి ముందల వాళ్ళు ఒక ఆర్బిఎల్ ఎంప్లాయీను పరిచయం చేసుకుని అతని దగ్గర కార్డ్ డేటా మొత్తం లైక్ క్రెడిట్ కార్డ్ నంబరు, పార్షియల్ నంబరే ఇస్తారు అతను, పార్షియల్ నంబరు, తర్వాత కస్టమర్ నేమ్, ఫోన్ నంబర్, ఏ సిటీ నుంచి ఆ కస్టమర్ వచ్చి క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు, ఆ అన్ని డీటెయిల్స్ను కూడా తీసుకున్నాడు ఆ ఆర్బిఎల్ ఎంప్లాయీ దగ్గర. ఎంప్లాయీ దగ్గర తీసుకున్న తర్వాత కాల్ చేయడం మొదలుపెట్టారు. కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి కాల్ చేయడం మొదలుపెట్టారు. కాల్ చేసిన తర్వాత కాల్ చేసి ఇలా వచ్చి మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతాము, లేదంటే క్రెడిట్ కార్డు మీకు ఇప్పుడు వచ్చింది, పిన్ నంబర్ మీరు యాక్టివేట్ చేయాలి, లేదంటే కార్డ్ యాక్టివేట్ చేయాలి అని చెప్పి మీకు చెప్పేసి డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ కాల్ సెంటర్లో వీళ్ళు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఓటీపీ షేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉన్నప్పుడు మనం దాంట్లో నుంచి ఇంకొక అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడంతో జరగదు. సో దానికి ఏం చేశారంటే వీళ్ళు వెబ్సైట్స్ వీళ్ళే రెడీ చేశారు. నాట్ ఫేక్ వెబ్సైట్స్, వీళ్ళే వెబ్సైట్స్ ఒక